వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జీ బాస్టన్ వేదికగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన యువరాజ్ పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. యువీ వచ్చాక ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. ఓవైపు కోహ్లీ తడబడుతున్నా యువీ మాత్రం ఆరంభం నుంచి స్వేచ్ఛగా 4లు 6లతో చెలరేగాడు. తనదైన శైలిలో భారీ షాట్లాడాడు. హసన్ అలీ బౌలింగ్ లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా చెలరేగాడు. యువరాజ్ 29 బంతుల్లోని అర్ధ సెంచరీ సాధించి పెవీలియన్ కు చేరాడు. యువరాజ్ సింగ్ అవుట్ అయిన తర్వాత వాస్తవానికి కెప్టెన్ ధోని క్రీజ్ లోకి రావాలి, కానీ అనూహ్యంగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు. ధోని స్థానంలో హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ దించడం వెనుక పెద్ద కారణమేమీ లేదని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యువీ అవుట్ అయిన తర్వాత ధోనిని పంపాలా లేక హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ కు పంపాలా అనే విషయమై జట్టు సభ్యులతో చర్చించామని, అందరూ పాండ్యా పేరునే వెల్లడించడంతో అతడినే బ్యాటింగ్ కు పంపడం జరిగిందని చెప్పాడు. పాండ్యా క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి బంతిని స్ట్రైక్ చేసిన విధానంపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో పాండ్యా తొలి 3 బంతుల్లో 3 సిక్సులు బాది అద్భుత ప్రదర్శన చేశాడని కోహ్లీ కితాబునిచ్చాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కావడంతో 4 సీనియర్లతో బరిలోకి దిగామని కోహ్లీ చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.